హలో సార్ ఇది నాతో పాటు చాలా మంది ఆస్తిలో భార్యకి హక్కు ఉంటుందా భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందా లేదా అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది జనరల్గా కామన్ పీపుల్ ఎవరైతే చట్టం మీద అవగాహన లేని వ్యక్తులు కామన్ పీపుల్ ఎవరైతే ఏమనుకుంటారంటే భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుంది అనుకుంటారు మనం వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే భర్త ఆస్తిలో భార్యకు ఏ విధమైన హక్కు ఉండదు ఏ విధమైన హక్కు ఉండదు చట్టపరంగా కాకపోతే ఇండియా లాంటి దేశాలలో ఏంటంటే చట్టం కంటే మోరల్కి మనం కొద్దిగా వ్యాల్యూ ఇస్తాం కాబట్టి వాళ్ళు మోరల్గా ఏంటంటే పెళ్ళి చేసుకుంది కాబట్టి విడిపోయేటప్పుడు ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలి ఎందుకంటే ఆమెకి జనరల్గా ఏమవుతుందంటే పూర్వకాలంలో ఉమెన్కి అంటే భార్యకు ఎర్నింగ్ కెపాసిటీ ఉండకపోతుండే కాబట్టి ఆమెకు విడిపోయేటప్పుడు ఎంతో కొంత ఆస్తి అంటే ఆమె మళ్ళీ తదనంతరం బతకడానికి ఎంతో కొంత ఆస్తి ఇస్తే దాని నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేషన్ చేసుకొని బతకగలుగుతా అనే ఉద్దేశంతో జనరల్గా భర్త ఆస్తులో భార్యకి ఎంతో కొంత విడిపోయినప్పుడు ఆస్తి ఇప్పిస్తుంటారు ఆ బేసిస్ మీద భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంది అనుకుంటారు చట్టపరంగా ఎక్కడ కూడా భర్త ఆస్తిలో భార్యకు హక్కు లేదు మరి ఎటువంటి సందర్భాల్లో భార్యకి భర్త మీద హక్కు ఉంటుంది ఎటువంటి సందర్భంలో అంటే ఏంటంటే ఇప్పుడు ఆస్తి అది రావడం అనేది రెండు 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 విషయాల ద్వారా ఒక వ్యక్తికి ఆస్తి వస్తుంది ఒకటి కష్టపడి సంపాదించుకోవడం దాన్ని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు రెండోది తరతరాల నుంచి రావటం దాన్ని ఇర్హెరిస్ ఇర్హెరిన్స్ ప్రాపర్టీ అంటారు అంటే తరతరాలుగా అంటే తాత దగ్గర నుంచి కానీ ఫాదర్ దగ్గర నుంచి కానీ ఇంకా ఇతర పద్ధతుల ద్వారా వచ్చేదాన్ని దాన్ని ప్రాపర్టీ అంటారు ఈ రెండు పద్ధతుల ద్వారా భర్తకు ఆస్తి వస్తుంది ఈ ఆస్తి మీద ఎప్పుడు భార్యకు హక్కు వస్తుంది అంటే ఈ భర్త చనిపోయినప్పుడు భర్త చనిపోయినప్పుడు ఆమె ప్లేస్లోకి భార్య వస్తుంది కాబట్టి అక్కడ భర్తకి ఎక్కడెక్కడైతే ఏ ఆస్తుల మీద అయితే హక్కులు ఉంటాయో అక్కడ అన్ని చోట్ల భార్య ఒక వన్ ఆఫ్ ద హక్కుదారుని కింద ఇతర వ్యక్తులు ఉంటే వాళ్ళతో కలిపి వస్తుంది లేదు అనుకుంటే ఎవరు లేరు అనుకుంటే ఆమెకి మొత్తం సోలోగా ఆమెకే చెందుతుంది మొన్న సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది కదా సో దాని గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏముంది అంటే మహిళలకు అంటే మహిళల కంటే డాటర్స్కి తండ్రి ఆస్తిలో వాటా ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే మహిళలకు తండ్రి ఆస్తి మీద మగవాళ్ళతో సమానంగా హక్కులు ఉన్నాయి వాళ్ళని కూడా గుర్తించి ఏ తండ్రి తండ్రి సంపాదించిన ఏ ఆస్తిలోనైనా కూడా కంపల్సరీ మహిళలకు హక్కు ఉంది వాళ్ళకి వాటా ఇవ్వాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తున్నది మరి భార్యలకు ఎట్లాంటి హక్కు ఉంటుంది జనరల్గా మన దేశంలో ఏంటంటే భార్యలకు ఈ ముందు మనం మాట్లాడుకున్నట్టు భార్యలకు భర్త ఆస్తుల మీద బతుకున్నప్పుడు ఆస్తుల మీద ఏ హక్కులు ఉండవు కాకపోతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు భర్త బతుకున్నప్పుడు కనుక భార్య నిరాదరణకు గురైతే లేకపోతే భర్త పట్టించుకోకపోతే భార్య బతకడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఇతర సదుపాయాలు కానీ భర్త ఇవ్వకపోతే ఆమె కంపల్సరీ మనం వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి మెయిన్ కింద మనం మెయింటెనెన్స్ చేసుకునే హక్కు భార్యకు ఉంటుంది అంటే భర్త దగ్గర నుంచి కంపల్సరీ నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పి అదిగే అదిగే అధికారం ఉంటుంది తర్వాత ఇంకా వాళ్ళకు డీవీసీ అని ఉంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఉంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా వాళ్ళు మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు దాంట్లో రైట్ టు రెసిడెన్స్ అంటే ఉండటానికి ఇల్లు ఇల్లు ఉండటానికి ఇల్లు కావాలని అడిగే హక్కు ఉంటుంది తర్వాత వాళ్ళు కాంపెన్సేషన్ కానీ లేకపోతే వాళ్ళు ఏమన్నా లాస్ అయితే కాంపెన్సేషన్ కానీ లేదంటే వాళ్ళ పుట్టింటి నుంచి ఏదైనా శ్రీధన్ వస్తే శ్రీధ శ్రీధన్ వస్తే భర్త వాడుకోవడం కానీ లేకపోతే అక్కడి నుంచి తెచ్చిన శ్రీధన్ వీళ్ళకి ఇవ్వడం కానీ చేస్తే అవి రిటర్న్ తీసుకునే అధికారం కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ అంటే భర్త దగ్గర నుంచి కానీ అత్తమామల దగ్గర నుంచి కానీ భార్యకి ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే ప్రొటెక్షన్ తీసుకునే హక్కు కానీ డీవీసీ కింద చాలా హక్కులు ఇచ్చారు వైఫ్కి ఇప్పుడు మీరు అమ్మాయి అన్నట్టు ప్రొటెక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ తర్వాత రైట్ టు రెసిడెన్స్ కానీ కాంపన్సేషన్ కానీ శ్రీధన్ కానీ ఇవన్నీ తీసుకునే హక్కులు ఉంటాయి తర్వాత వాళ్ళు హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్ కింద కూడా వాళ్ళు కంపల్సరీ మెయింటెనెన్స్ చేసుకునే అధికారం ఉంటుంది తర్వాత వాళ్ళకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా మనకు మెయింటెనెన్స్ చేసుకునే అధికారం ఉంటుంది